పెద్దపల్లి ప్రగతి నగర్ ట్రినిటీ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ మాధవి. పెద్దపల్లి మున్సిపల్ అవినీతిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ఖుద్రత్ నగర్ క్రిసెంట్ పాఠశాలలో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు. 150 ప్రయోగాలు ప్రదర్శించిన విద్యార్థులు. రామారావుపల్లి జంట హత్యల నిందితులను శిక్షించాలి. మీడియా సమావేశంలో మృతుల బంధువుల విజ్ఞప్తి. పెద్దపల్లిలో మార్చి 20న రాజ్యాంగ రక్షణ సదస్సు విజయవంతం చేయాలని నాయకుల పిలుపు. పెద్దపల్లిలో ప్రారంభమైన పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న దాసరి మమతారెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి. ధర్మారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడం ద్వారా ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. విద్యాలయం ప్రత్యేక అధికారి విజయలక్ష్మి. జూలపల్లి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తి. శివ కళ్యాణాన్ని తిలకించి తరించాలని ఆలయ కమిటీ కార్యదర్శి మల్లేశం పిలుపు. రాగనేడులోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు. వివరాలు తెలియజేసిన మాజీ సర్పంచ్ కుమారస్వామి, భక్తులు తిరుపతి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా రంగంపల్లి పల్లవి మోడల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఉత్సాహంగా పాల్గొని సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించిన విద్యార్థులు.